కాసేపట్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో పాటు 25 పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో కుంభకోణాలు, దాడులు, దౌర్జన్యాలు, సంక్షేమ పథకాల్లో కోతలు, పన్నుల భారం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ చేస్తున్న పోరాటం, బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, సోషల్ మీడియా బలోపేతం, కమిటీల నియామకం వంటి అంశాలపై చర్చించనున్నారు. టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, మరి కాసేపట్లో జరగబోయే టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కాసేపట్లోనే టీడీపీ విస్తృత స్థాయి సమావేశం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభం కాబోతోంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, 25 పార్లమెంటుకు సంబంధించిన కోఆర్డినేటర్లు అంతా కూడా హాజరు కాబోతున్నారు. కాసేపట్లో చంద్రబాబు హాజరైన తర్వాత ప్రారంభోపన్యాసం ఉంటుంది. నేతలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చంద్రబాబు ఇవ్వబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే చంద్రబాబు ప్రతిరోజు కూడా ఎక్కడైతే పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలకు సంబంధించి ఎక్కడైనా కొంత మైనస్లు ఉంటే వాళ్లతో ప్రతిరోజు 40 నిమిషాల భేటీ అయ్యి ఆ ఇన్ఛార్జికు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎన్నికల మూడులోకి వెళ్ళిపోతున్నాం, ఇంకా 1.5 ఇయర్ లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి, మీకున్న లోటుపాట్లు ఇవి, మీకున్న మైనస్లు ఇవి, మీకున్న ప్లస్లు ఇవి అంటూ చెప్తూ వాళ్లకు డైరెక్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో కూడా పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి వాటన్నింటినీ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, ప్రతి నేతకు కూడా చంద్రబాబు ఇవాళ ఒక డైరెక్షన్ అనేది ఇవ్వబోతా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇక చంద్రబాబు ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించి కీలక ఒక సందేశం పార్టీ నేతలకు ఇవ్వబోతా ఉన్నారంటూ కూడా పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. మనతో ఈ అంశాలపై మాట్లాడడానికి మాజీ హోంమంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు రాజప్ప గారు. ఒకసారి మాట్లాడదాం. కాసేపట్లో విస్తృత స్థాయి సమావేశం జరగబోతా ఉంది. ఇప్పటికే ఆల్మోస్ట్ 1.5 ఇయర్ లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇప్పటికి కూడా కొంతమంది ఇన్ఛార్జీలు అలసత్వంగా వ్యవహరిస్తుంటే చంద్రబాబు పిలిచి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఈరోజు సమావేశం ద్వారా ఏం డైరెక్షన్ ఇవ్వబోతా ఉన్నారు? తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశం ప్రతి 3 నెలలకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రాష్ట్రం అంతా కూడా ఇన్ఛార్జీలు కానీ, తర్వాత స్టేట్ బాడీ కానీ, పార్లమెంటు అభ్యర్థులు కానీ వీళ్ళందరినీ కూడా పిలిచి ఇలా సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మాకు అందరికీ డైరెక్షన్ ఇచ్చింది ఏంటంటే సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ, బాదురే బాదురు కానీ, అలాగే ఓటర్ వెరిఫికేషన్ కానీ, కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని మీద ఇప్పటికే మేము అన్నీ కూడా ఇంచుమించులు 80-90% ఇవన్నీ కూడా పూర్తయినాయి. దాని మీద ఇవాళ రివ్యూ కూడా ఉంది. ఇవాళ రివ్యూ చేయడమే కాకుండా ఒకవేళ గట్టిగా కూడా మందరించే పరిస్థితి కూడా కనపడుతుంది. సార్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయంటూ వైఎస్ఆర్సిపి ప్రచారం చేస్తూ ఉంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? అసలు చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళు, ఒకటి అభివృద్ధి, సంక్షేమం. ఆయన గత 5 సంవత్సరాల్లోనూ కూడా అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేశాడు. ఈయన వచ్చినాడుగా అభివృద్ధి పక్కనెట్టాడు, సంక్షేమం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు కూడా కట్ చేసి ఇవాళ ఇచ్చాడు. ఇచ్చేదో నేను ఇచ్చానని చెప్పి ఇవాళ బిల్డప్ చేసుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధిగా ఎంత చేస్తున్నాడో సంక్షేమం కూడా ఎంత చేస్తున్నాడు. ఎందుకంటే ఇలా పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ పేద ప్రజలందరికీ కూడా కావాల్సింది సంక్షేమం కావాలి. అనేక వర్గాల ప్రజలు ఉన్నారు, అనేక వర్గాల ప్రజలకు కూడా అనేక స్కీమ్స్ ఇచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆదుకునే సంగతి మన అందరికీ తెలుసు. అయితే ఈరోజు నేనే చేస్తున్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఇవాళ అవన్నీ కూడా కట్ చేసి ఒక 10,000 ఇవ్వాల్సింది 5,000 ఇచ్చి ఇవాళ 50% ఇచ్చి అదే నిధులు కూడా కట్ చేసి ఇవాళ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇంతకీ డబ్బులు లేవు, మేనేజ్మెంట్ లేదు, ఇవాళ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఈయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దాని ద్వారా ఏదో కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రచారం చేయడం కోసం యాడ్లు ఇచ్చి ఇలా ప్రచారం చేస్తున్నాడు తప్పించి ఇలా ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో పూర్తిగా ఇవన్నీ కూడా అమలు చేయట్లేదు. ఇంకో విషయం చెప్పండి, గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరబోతుందంటూ వార్తలు వస్తూ ఉన్నాయి, నేషనల్ ఛానల్స్ కూడా ఈ అంశాన్ని చెప్తా ఉన్నాయి. ఈరోజు సమావేశంలో ఈ ఎన్డీఏలో టీడీపీ చేరే అంశం ఏమైనా చర్చకొచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అది పాలిట్ బ్యూరోలో జరగాలి. చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో డిస్కస్ చేస్తాడు, ఈ స్టేట్ బాడీలు ఇంకా డిస్కస్ చేయడు. ఎందుకంటే అది ఏం జరుగుతుంది ఊహాగానాలు. ఇప్పుడు ఎవరు కూడా పలానా వాళ్ళు చెప్పారు అన్నది కూడా లేదు, అన్ని ఊహాగానాలు. ఊహాగానాలు ఇందులో మేము కూడా చెప్పలేము.
ఊహగానాలు అన్నది అందరూ కూడా ఊహగానాలు కింద పత్రికలు అయ్యి రాస్తున్న తప్పించి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఇది కల్పితం చేస్తున్నారో వాళ్ళని చెప్పి దాన్ని బట్టి మేము కూడా అదే స్టాండ్.